హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మన ఛానల్లో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి ఊరు కూర్కే చెమట పట్టేయడం లాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం సో అసలు ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది సో మనం రాకుండా దీన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలో ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాము ఫస్ట్ మనం మొదటిగా చూసుకుంటే మనకు హార్మోన్లు అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అంటే అప్పటి వరకు ఉన్న హార్మోన్స్ అనేవి కొన్ని ఇంక్రీజ్ అవ్వడం అలాగే మరి కొన్ని డిక్రీజ్ అవడం వల్ల కొంచెం వేరియేషన్ రావడం వల్ల మనకు చెమట అనేది పడుతుంది అదేంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి చెమటకి సంబంధం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే మన బ్లడ్ సర్క్యులేషన్లో కాస్త తేడా అనేది వస్తుంది సో ముందు ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కంటే ఈ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది బికాస్ మరియు మీకు మరియు మీ బేబీ కూడా ఈ బ్లడ్ ఫ్లో అనేది జరగాలి కదా సో అందువల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో హీట్ అనేది కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ దీనివల్ల మనకు స్వెట్టింగ్ రూపంలో చెమట అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఈ చెమట అనేది పట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అందరికీ థైరాయిడ్ ఉండాలి అని లేదండి అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కాస్త ఇంక్రీజ్ అవుతుందనమాట సో దీనివల్ల మనకు అప్పటి వరకు ముందు చాలా మందికి అసలు చెమట అనేది పట్టదు బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం పడుతూ ఉంటుంది సో ఇది కూడా రీజన్ కావచ్చు సో అంటే ఈ చెమట పడితే థైరాయిడ్ ఉంది అని కాదు బట్ ఈ హార్మోన్ యొక్క ఇంక్రీజ్ వల్ల మాత్రమే మనకు చెమట పడుతుంది అనేసి మాత్రమే నేను చెప్తున్నాను అలాగే బాడీలో ఎక్కువ వేడి అనేది ఎక్కువగా ఉన్నా కూడా చెమట పడుతుంది అలాగే తర్వాత దానితో పాటు మనము చాలామంది మంది కూరకే టెన్షన్ పడిపోవడం ఊరు కంగారు పడిపోవడం జరుగుతూ ఉంటారు అంటే ఎస్పెషల్లీ ఈ హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఊరు ఏడవాలనిపించడం ఏడవాళ్ళు అనిపించడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము సో దీని వల్ల కూడా మనకు చెమట పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మరికొంతమందిలో మనం తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీలో కొంతమందికి కొన్ని కొన్ని మెడిసిన్స్ అనేవి స్పెషల్గా అవసరం పడుతూ ఉంటాయి సో ఇటువంటి అప్పుడు కొంతమంది హార్మోనల్ సంబంధించిన మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నా కూడా మీకు చెమట పట్టడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి సో ఈ చెమట పట్టడం అనేది కంప్లీట్లీ నార్మల్ దీనికి మీరు భయపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు బట్ కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి ఎందుకంటే చెమట రూపంలో మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మనం డిహైడ్రేట్ అయిపోతాం కదా సో అందువల్ల కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి సో అవి ఏమిటి అని మనం చూసుకుంటే మీరు ఎక్కువగా పడుకునే సమయంలో ఎక్కువగా వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి అంటే బాగా గాలి అనేది బాగా మీకు తగిలేలాగా చూసుకోవాలి అంటే ఫ్యాన్ గాలి వేసుకోవడమో లేదంటే ఏసీ వేసుకోవడమో కాదు బయట చల్లని గాలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వండి బికాస్ మీకు ఫ్యాన్ కానీ ఏసీలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ చెమట అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా విండోస్ అది ఓపెన్ చేసి వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి అలాగే ఎక్కువగా వేడి వేడిగా తాగడం కొంతమంది వేడి వేడి నీళ్ళు తాగడం వేడి వేడిగా పాలు తాగడం ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు సో మాక్సిమం మీరు వేడి వేడిగా తాగడాన్ని తగ్గించి కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్నవి కాస్త చల్లగా అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు గమనించుకోండి బాగా లూజ్గా ఉన్న బట్టలు ఎక్కువగా కాటన్వి ప్రిఫర్ చేయండి టైట్గా ఉన్న బట్టలు లేదంటే సిల్క్ టైపు ఎక్కువగా గుచ్చుకునేవి అటువంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయదు బికాస్ మీకు ఆల్రెడీ చెమట పడుతూ ఉంది కదా ఈ చెమట ప్రాబ్లంతో పాటు ఈ చెమట పట్టడం వల్ల మీకు మళ్ళీ చెమటకాయలు రావడం లేదంటే స్కిన్ అలర్జీస్ రావడం స్కిన్ డిసీజ్ రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి అలాగే మీకు బాగా మ్యాక్సిమం బాగా చెమట పడుతుంది అని అనుకున్నప్పుడు చక్కగా మీరు స్నానం అనేది చేయండి ఆ టైంలో అది కూడా వేడి వేడి నీళ్ళొద్దు జస్ట్ రూమ్ టెంపర కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా వాటర్ చూసుకొని స్నానం అనేది చేసినా కూడా మీకు ఈ చెమట పట్టడం నుంచి కాస్త రిలీఫ్ అనేది ఇస్తుంది బాగా చెమట పట్టేసి మీరు బాగా ఒళ్ళంతా తడితడిగా అయిపోయింది అనుకున్నప్పుడు మీరు వెమ్మటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి చెమట అనేది ఎక్కువగా పట్టేవాళ్ళు ఎందుకంటే మీకు వాటర్ కంటెంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా సో అందుకోసం అన్నమాట అలాగే బాగా స్పైసీగా ఉన్న ఫుడ్స్ కానీ మసాలా ఐటెమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి చెమట అనేది పట్టేవాళ్ళు సో ఇది చూసుకోండి సో చెమట పడుతుంది మాకు ఏమైనా ప్రాబ్లం అనేసి భయపడుతూ ఉంటారు ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొంతమందికి బీపీ అనేది హై అవడం లేదంటే మరీ లో అయిపోవడం జరుగుతూ ఉంటుందండి అటువంటి సమ సందర్భాల్లో కూడా మీకు ఏమవుతుందంటే బాగా చెమట పడడం ఒళ్ళంతా చల్లగా అయిపోవడం చూస్తూ ఉంటాము చెమట పట్టడం ఓకే అది కామన్ బట్ మీకు ఒళ్ళంతా బాగా చల్లగా అయిపోవడం అటువంటిప్పుడు మాత్రం మీరు వెమ్మటే డాక్టర్ని సంప్రదించాలి సో సో ఇదండి మంది అడుగుతున్నారు కదా స్వెట్టింగ్ అనేది వస్తుంది ఎందువల్ల అనేసి సో ఈ వీడియో ద్వారా మీకు కొంచమైన ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్